గుంట మండల సమావేశం సజావుగా జరిగింది. అధికారుల నిర్వాకంతో సమావేశం ఆలస్యంగా ప్రారంభమవగా ఎంపీపీ సహా సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అయితే ఆయా గ్రామాల సమస్యలను సభ్యులు సమావేశంలో ప్రస్తావించారు. అన్ని సమస్యల పరిష్కారానికి ఎంపీపీ హామీ ఇచ్చారు. మెదక్ జిల్లా చేగుంట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అధికారులు సకాలంలో రాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం అధికారుల నిర్వాహకంతో ఆలస్యంగా జరిగింది. సమావేశానికి రాని అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓని ఎంపీపీ ఆదేశించారు. కాగా రేషన్ కార్డులు లేని వారి దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారిని విజయలక్ష్మి సూచించారు. వరి విత్తనాలు, శనగ విత్తనాలు సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు. అక్రమ విద్యుత్ కలెక్షన్లు ఉంటే చర్యలు తప్పవని విద్యుత్ అధికారి దుర్గా ప్రసాద్ హెచ్చరించారు. గత 3 ఏళ్ల నుండి విద్యుత్ సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురు సర్పంచులు ఎంపీపీ దృష్టికి తీసుకురాగా సమస్యను పరిష్కరించాలని ఎంపీపీ ఆదేశించారు. ఉపాధి హామీ కింద గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలకు ఇంతవరకు బిల్లులు రావడం లేదని గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పూర్తి భరోసా ఇస్తే పనులు జరిగే విధంగా చూస్తామన్నారు. కాగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ విజయలక్ష్మి సహా పలువురు పాల్గొన్నారు. జీపీల ప్రతి జీపీల కరెంట్ పనులు ఉన్నాయి. అవి కూడా మనం
50 కాపీ జిరాక్స్ ఇస్తే కూడా డబ్బులు లేని పరిస్థితి. అంటే ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటున్నాం, మీటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ కనీసం భోజనాలు చేయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అందుకని ఇలాంటి మనం మరి ఎంపీపీగా జెడ్పీడీసీగా ఎంపీడీసీ సర్పంచ్గా గెలిచిన తర్వాత నిధులు లేకపోతే మరి మనం ప్రజల ముందు పోయి ఏం మాట్లాడలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, మరి ఏదో మరి నామమాత్రానికి రూల్స్ ప్రకారం మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, మరి ప్రజల్లో పోయి మళ్ళీ ఓట్లు అడగాలన్నా లేకుంటే ఏదైనా చేయాలంటే ప్రజలకు గ్రామాన్ని అభివృద్ధి మండలాన్ని అభివృద్ధి చేసినప్పుడే మనం ముందుకెళ్తాం. కలెక్టర్ గారికి మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకు వాళ్ళకి తెలిసేట్టు పంపించాలని మరి ఎంపీడీఓ మేడం గారిని కోరుచున్నా. మీ దగ్గర వచ్చినాయని పెండింగ్ పెట్టడం